హలో అండి, ఈ వీడియోలో నోడల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి, అలానే వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా అరేంజ్ చేయాలో చూద్దామండి. నెట్వర్క్ అనాలిసిస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో నెట్వర్క్స్ ఉంటాయి కదండి, అంటే డయాగ్రామ్స్ ఉంటాయి కదా, అవి చూసి ఆన్సర్ అనేది రాయడం కాదు. కంపల్సరీ ఏ నెట్వర్క్ అయితే ఇచ్చారో ఆ నెట్వర్క్ని మీ ఆన్సర్ షీట్లో నోట్ చేసి అప్పుడు మీకు సొల్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ సర్క్యూట్ ఇచ్చి సర్క్యూట్కి నోడల్ ఈక్వేషన్స్ రాయమంటున్నారు. మన ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి అంటే ఐడెంటిఫై ద నోడ్స్. ఇక్కడ అసలు మనకి ఏమీ మెన్షన్ చేయలేదు, అలా ఒక సర్క్యూట్ ఇచ్చేసారు, బట్ నోడల్ ఈక్వేషన్స్ అనేవి రాయాలంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ నోడ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. అసలు నోడ్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, మనకు ముందు నోడ్ డెఫినేషన్ అనేది తెలిస్తే నోడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుస్తుంది. నోడ్ అంటే ఏంటంటే జంక్షన్ ఆఫ్ టూ ఆర్ మోర్ సర్క్యూట్ ఎలిమెంట్స్. ఓకే, ఒక జంక్షన్ దగ్గర ఎక్కడైతే టూ ఆర్ మోర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని నోడ్ అంటాం. ఇక్కడ చూడండి, ఉంది ఎన్ని సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, టూ సర్క్యూట్ ఎలిమెంట్. ఇక్కడ నుంచి ఇటు ఎన్ని ఉన్నాయి, టూ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు, మనం ఒక జంక్షన్గా తీసుకోవచ్చు, అలానే దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఒక జంక్షన్గా తీసుకోవచ్చు. అంటే ఒక నోడ్. ఓకే, అంటే దీన్నే V1 అంటున్నాను, దిస్ ఈజ్ ద V2 అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం, రిఫరెన్స్ నోడ్ తీసుకుంటాం కదా, ఇది రిఫరెన్స్ నోడ్. నోడ్స్ అనేవి ఐడెంటిఫై చేసాం. మరి కేసీఎల్ అప్లై చేయాలి. కేసీఎల్ ఫా అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్. నెక్స్ట్ అనేవి ఏం చేయాలంటే, ఎజ్యూమింగ్ ద కరెంట్స్ అనేవి అంటే ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు ఏంటి, వాటిని ఎజ్యూమ్ చేయాలి. ఓకే, I1, I2, I3. నెక్స్ట్ దిస్ ఈజ్ I4, I5 and I6. ఓకే, ఎజ్యూమింగ్ ఆల్ కరెంట్స్ లీవింగ్ అవుట్ ఆఫ్ ఈచ్ నోడ్. ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్న అన్ని కరెంట్స్ ఏమవుతున్నాయి, నోడ్ నుంచి బయటికి వెళ్తున్నాయి, అంటే అవుట్ గోయింగ్ కరెంట్స్ అనమాట. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ 1, అలానే అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ 2 అప్లై చేసి ఆ వచ్చిన వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి. ఓకే, అప్లై కేసీఎల్, కేసీఎల్ అంటే కిచ్ఆఫ్స్ కరెంట్లా. ఓకే, అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ 1 అంటే ఈ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేయమని. ఈ నోడ్ దగ్గర ఫ్లో అయ్యే కరెంట్స్ ఏంటి, మనకి అన్ని అవుట్ గోయింగ్ కరెంట్స్, దట్ ఈజ్ I1 + I2 + I3 = 0. ఈ ఫార్ములా I = ఫార్ములా ఏంటి, V/R కదా, ఈ ఫామ్ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు I1 అంటున్నాం, I1 అంటే ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే, I1 + ఇప్పుడు ఏమని రాయొచ్చు, V/R ఫామ్ రాయొచ్చు కదా. V1 ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఒక సోర్స్ ఉంది. ఓకే, ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది, ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఎలా రాస్తామంటే V1 - ఇక్కడ ఇచ్చిన సోర్స్ ఏంటి, 50 with angle 0 / ఇక్కడున్న రెసిస్టర్ వాల్యూ 10. అర్థమైందండి, I = V/R ఫామ్ రావాలి. బట్ V ఉంది, R ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, అది కూడా కన్సిడర్ చేయాలి V/R ఫామ్లో. మరి ఇక్కడ మైనస్ ఎందుకు వేసాము అంటే, ఈ డైరెక్షన్ అనేది ఇలా ఉంది, ఇక్కడ డైరెక్షన్ అనేది ఇలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ -50 with angle 0 అని వేసాం. ప్లస్ I2 అంటే ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫ్లో అయ్యే కరెంట్ I2. ఓకే, ఇక్కడ కూడా ఏం రావాలి, V/R ఫామ్ రాయాలి. ఇక్కడ ఉన్న నోడ్ ఏంటి, V1/R అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ డైరెక్షన్లోనే వస్తుంది, ఇక్కడ ఇచ్చిన డైరెక్షన్ కూడా ఇలానే ఉంది కాబట్టి V1 + 10 with angle 45 degrees / J5. ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా, ఇక్కడ మైనస్ ఎందుకు వేసాము, ఇక్కడ ప్లస్ ఎందుకు వేసాము, ఇక్కడ మనకి ఈ డైరెక్షను నెక్స్ట్ ఇది ఆపోజిట్ ఉంది కాబట్టి మైనస్ వేసాము, ఇక్కడ ఈ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన డైరెక్షన్ కూడా ఇలానే అంటే సేమ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి V1 + 10 with angle 45 / J5 + I3 = ఏం రాస్తాము, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్ ఇటు వెళ్తుంది, నెక్స్ట్ ఈ నోడ్ నుంచి డైరెక్షన్ ఇటు వస్తుంది కాబట్టి అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి V1 - V2 / ఇక్కడ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, అంటే సిరీస్ అంటే యాడ్ చేయాలి కదా, 2 + J2 = 0. ఓకే, ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తున్నాను, V1 / 10 -
50 విత్ యాంగిల్ 0 బై 10 ప్లస్ V1 బై J5 ప్లస్ 10 విత్ యాంగిల్ 45 బై J5 ప్లస్ V1 బై 2 ప్లస్ J2 మైనస్ V2 బై 2 ప్లస్ J2 ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి నేను V1 టర్మ్స్ ఏమేమి ఉన్నాయో కామన్ తీస్తున్నానండి. V1 ఎన్ని ఉన్నాయి? V1 టర్మ్స్ 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, V1 కామన్ తీస్తే ఇక్కడ ఉన్నది ఎంత? 1 బై 10. ఇక్కడ ఉన్నది ఎంత? ప్లస్ 1 బై J5 ప్లస్ 1 బై 2 ప్లస్ J2 ఉంది. నెక్స్ట్ V2 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్క టర్మే ఉంది, మైనస్ V2 బై 2 ప్లస్ J2 ఈక్వల్ టు, ఇక్కడ ఏవైతే సోర్సులు ఉన్నాయో ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా ఈక్వల్ కట్ తీసుకువెళ్ళిపోతున్నాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 50 విత్ యాంగిల్ 0 బై 10, ఇక్కడ ప్లస్ ఉంది అటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 10 విత్ యాంగిల్ 45 బై J5. ఓకే, ఇది ఈక్వేషన్ 1, అంటే అప్లై KCL ఎట్ నోడ్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ అప్లై KCL కిచాఫ్స్ కరెంట్ లా ఎట్ నోడ్ 2. ఇప్పుడు నోడ్ 2 దగ్గర KCL అప్లై చేయాలి. ఓకే, ఇదే కదా నోడ్ 2. ఇప్పుడు నోడ్ 2 దగ్గర సేమ్ ఫామ్, I ఈక్వల్ టు V/R ఫాము. ఇక్కడ కూడా ఇక్కడ తీసుకున్న కరెంట్స్ అన్నీ కూడా అవుట్ గోయింగ్ కరెంట్స్, అంటే నోడ్ దగ్గర నుంచి బయటికి వెళ్తున్న కరెంట్సే కానీ ఇన్కమింగ్ కరెంట్స్ ఏమీ లేవు. ఓకే, అంటే ఏమవుతుంది మనకి KCL అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అవుట్ గోయింగ్ కరెంట్స్, అంటే I4 ప్లస్ I5 ప్లస్ I6 ఈక్వల్ టు 0 అని నోట్ చేస్తాము. ఇప్పుడు I4 ప్లస్లో ఏం రాయొచ్చు? ఇటు ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇటేమో ఈ డైరెక్షన్. ఇప్పుడే ఈ నోడ్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి V2 మైనస్ V1 అని వేస్తాం. ఓకే, ఇందాక ఏమని వేసాం? V1 మైనస్ V2 అని వేసాం కదా, బట్ ఈ నోడ్ కన్సిడర్ చేసాం కాబట్టి ఇప్పుడు V2 మైనస్ V1 బై 2 ప్లస్ J2 అని వేస్తాం. నెక్స్ట్ I5 ఏమని రాస్తాం? V2 బై, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, 3 ప్లస్ J4 అని వేస్తాం, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి 3 మైనస్ J4 అని వేస్తాం. I6 ప్లస్లో ఏమని రాస్తాం? V2 బై 5 అని రాస్తాం. ఓకే, నోట్ దగ్గర మనం తీసుకున్న కరెంట్స్ ఏంటి? I4 ప్లస్ I5 ప్లస్ I6 అన్నీ కూడా అవుట్ గోయింగ్ కరెంట్సే. ఓకే, ఇప్పుడు I4 ప్లస్లో ఏమని రాస్తామని చెప్పాను? V2 మైనస్ V1 బై 2 ప్లస్ J2 ప్లస్ I5 ప్లస్లో ఏమని రాస్తాం? V2 బై 3 మైనస్ J4 ప్లస్ I6 ప్లేస్లో V2 బై 5 ఈక్వల్ టు 0. ఓకే, స్ప్లిట్ చేస్తున్నానండి. V2 బై 2 ప్లస్ J2 మైనస్ V1 బై 2 ప్లస్ J2 ప్లస్ ఈ టర్మ్ ఏముంది యాజ్ ఇట్ ఈస్, V2 బై 3 మైనస్ J4 ప్లస్ V2 బై 5 ఈక్వల్ టు 0. ఎక్కువ V2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను V2 టర్మ్స్ని కామన్ తీస్తున్నాను, V1 టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాను. ఓకే, మైనస్ V1 బై 2 ప్లస్ J2 V2 కామన్ తీస్తున్నాను. V2 కామన్ తీస్తే V2 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు V2 కామన్ తీస్తే రిమైనింగ్ ఉన్నది 1 బై 2 ప్లస్ J2 ప్లస్ 1 బై 3 మైనస్ J4 ప్లస్ 1 బై 5 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2ని అలానే ఈక్వేషన్ 1ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్, ఓకే, V1 ఎంత ఉంది? V1 ఈక్వేషన్ 1లో 1 బై 10 ప్లస్ 1 బై J5 ప్లస్ 1 బై 2 ప్లస్ J2, ఇది V1. నెక్స్ట్ V2 మైనస్ 1 బై 2 ప్లస్ J2, ఇదేమో V2. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ V1 ఎంత ఉంది? మైనస్ 1 బై 2 ప్లస్ J2.
V2 ఎంత ఉంది? 1/2 ప్లస్ J2 ప్లస్ 1/3 మైనస్ J4 ప్లస్ 1/5. ఓకే, ఇలా రాసి ఇక్కడ V1 V2 అని రాయాలి. నెక్స్ట్ సోర్సులు ఏమున్నాయి? ఈక్వేషన్ 1లో సోర్స్ ఎంత మనకి? 50 విత్ యాంగిల్ 0/10 మైనస్ 10 విత్ యాంగిల్ 45/J5. ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్ 2లో 0. ఓకేనా, ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలండి. జాగ్రత్తగా నోడ్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలి, అలానే అక్కడ కరెంట్స్ అనేవి ఎలా అస్యూమ్ చేసుకోవాలో చూసుకుని ఈ నోడల్ అనాలిసిస్ అనేది చేయాలి. ఇవి వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.